హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాం. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి న్యూ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీనిలో మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఇంకా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన కోర్సు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అప్డేట్ చేయబడుతుంది. ఇంకా టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీకి యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా 300 రూపీస్కే మీకు అందుబాటులో ఉంది. అదే కాకుండా సోషాలజీకి సంబంధించి సపరేట్గా అందిస్తున్నాం. కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ 12 మంత్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అనేటువంటి జస్ట్ 99 రూపీస్కే అందిస్తున్నాం. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా అదేవిధంగా తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 563 పోస్టులతో గ్రూప్ 1 అంటూ ఈనాడులో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పాత నోటిఫికేషన్ రద్దు, 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. మే జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్. పాతవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే, ఫీజు మాత్రం మినహాయింపు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో కూడా నిన్న ఈవినింగ్ అయితే పోస్ట్ చేశాను. సో దాంట్లో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే ఎగ్జామ్ డేట్స్ డిక్లేర్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. 503 పోస్టులతో గతంలో ఇచ్చినటువంటి ప్రకటన రద్దు చేసి దాని స్థానంలో 563 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే మనం కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అయితే చూద్దాం. దీనిలో ఓటీఆర్ తప్పనిసరి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ కమిషన్ 1 టైం రిజిస్ట్రేషన్లో నమోదైనటువంటి అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓటీఆర్ లేని వారు కొత్తగా నమోదు చేసుకోవాలి. సో ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా పేర్కొనాలని చెప్పేసి ఇచ్చారు. సో ఓటీఆర్ లేని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే సో ఓటీఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. దానికి సంబంధించి నేను మన ఛానల్ ఆల్రెడీ వీడియో చేశాను, చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దరఖాస్తు రుసుము కనుక చూసినట్లయితే 200 కాగా పరీక్ష రుసుము 120. సో నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎటువంటి మనీ చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళు నిరుద్యోగులు అయితే జస్ట్ 200 రూపీస్ తో వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయీ అయితే 200 ప్లస్ 120 రూపీస్ అనేది చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకు యూనిఫామ్ సర్వీస్ అయినటువంటి డిఎస్సీ కావచ్చు, అసిస్టెంట్ ఎక్సైజ్ ఇంకా సూపరింటెండెంట్ కావచ్చు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కావచ్చు, ఆర్టీఓ పోస్టులకు కనిష్ట గరిష్ట వయో పరిమితులు 21 నుంచి 35 ఏళ్ళు కాగా మిగిలినటువంటి పోస్టులకు 18 నుంచి 46 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు మొత్తం టోటల్గా పోస్టుల కేటాయింపు కనుక చూసినట్లయితే ఓసీ వాళ్ళకు 209 పోస్టులు అయితే కేటాయించారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 49, బీసీఏ 44, బీసీబి 37 అండ్ బీసీసీ 13, బీసీడి 22, బీసీఈ వచ్చేసి 16 పోస్టులు, ఎస్సీలకు 93, ఎస్టీలకు 52, దివ్యాంగులకు 24, క్రీడాకారులకు 4 పోస్టులు. సో ఈ విధంగా మనకైతే రోస్టర్ అయితే ఉంది. ఇంకా వీటి కంప్లీట్ వివరాల కోసం మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మెయిన్స్ పరీక్ష సిలబస్, ఇక్కడ భర్తీ చేరినటువంటి పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా 563 పోస్టులతో గ్రూప్ 1 అంటే ఇక్కడ చూడవచ్చు. కొత్త నోటిఫికేషన్ రిలీజ్, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయో పరిమితి 2 ఏళ్ళు అయితే పెంచడం జరిగింది. దీనికి సంబంధించి మనకు సపరేట్ ఆర్టికల్ ఇచ్చారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూనిఫామ్ సర్వీస్లో పోస్టులకు వర్తింపు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అత్యధికంగా మనకు ఉన్నటువంటి పోస్టులు ఎంపీడీఓ పోస్టులు ఉన్నాయి 140, తర్వాత డిఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్. 1:50లో ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్ ఎంపిక. సో మనకు అంతకుముందు 25 ఇచ్చారు కదా, ఇప్పుడు 1:50 మెంబర్స్ను ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అయితే పంపించున్నారు. సో ఇది ఇక్కడ మనకు కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. సో వీటిని మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది నా డౌట్ కూడా అడిగారు, సో మెయిన్స్కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు సార్ ప్రిలిమ్స్ నుంచి అని చెప్పేసి ఇక్కడ 1:50 అని చెప్పేసి అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ డిఎస్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది.
11,000 పోస్టులతో మెగా డిఎస్సి అంటూ వెలుగులో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేయనటువంటి సర్కార్ అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో మళ్ళీ సేమ్ ఇదే పద్ధతిలో పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఈ 2-3 రోజుల్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఏ నిమిషమైనా కూడా ఈ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఈ రోజు లేదా రేపు లేదా ఎల్లుండి. సో 2-3 డేస్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలకు సర్కారు రెడీ అయిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేయనుంది. సో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనకు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 5,089 పోస్టులతో కూడినటువంటి ఆ నోటిఫికేషన్కు అప్పుడు 177,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. సో దీనికి యాక్చువల్గా నవంబర్ 20 ఎగ్జామ్ పెట్టాలనుకున్నారు, కానీ ఆ టైంలో మనకు ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎగ్జామ్ను అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరికొన్ని పోస్టులను అంటే దాదాపుగా ఆ నోటిఫికేషన్లో కొన్ని కొన్ని జిల్లాలో సబ్జెక్ట్ వైజ్ పోస్టు కూడా లేవు. మనకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి అయితే మనకు చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా ఇప్పుడు కొన్ని పోస్టులు కలిపి దాదాపుగా 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి చూస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఎన్నికలకు ముందే అంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మనకు త్వరలో విడుదల చేసే అవకాశం ఉండడంతో 2-3 రోజుల్లోనే ఈ మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనిలో ఉండేటువంటి పోస్టులు ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఎస్జిటి 6,500, మనకి ఎస్ఏ పోస్టులు 2,800 ఉంటాయంట, అండ్ పండిట్ పోస్టులు 700, అండ్ పీఈటీ వచ్చేసి 180 పోస్టులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మరొక న్యూస్ పేపర్లో 10,000 పోస్టులతో మెగా డిఎస్సి అని ఇచ్చారు, ప్లాన్ చేస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ అని చూడవచ్చు. గతంలో గుర్తించిన వాటికి 5,000 పోస్టులు అదనం. ఇంకా వైద్య శాఖలో కూడా మనకు 5,000 పోస్టులు ఖాళీల భర్తీ, త్వరలో నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు, పాత వాటికి అనుబంధంగా రిలీజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాకపోతే మనకు నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంది. మనకు లైక్ గ్రూప్ 1 అయితే ఎట్లా ఇచ్చారు అట్లనే ఇవ్వచ్చు మేబీ. సో ఇక్కడ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మెగా డిఎస్సి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. గతంలో గుర్తించినటువంటి సుమారు 5,000 ఖాళీలకు అదనంగా మరొక 5,000 పోస్టులు కలిపి నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మరొక న్యూస్ పేపర్లో కూడా మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇక్కడ టెట్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో దీంతో పాటు టెట్ కూడా ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వచ్చే వారం ప్రకటన విడుదలయ్యేటువంటి అవకాశం. సో తెలంగాణలో మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో మెగా డిఎస్సిని నిర్వహిస్తామని ప్రభుత్వం ఇంతవరకు అంటే ఇంతకుముందే మనకు ప్రకటించిన విషయం తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వవచ్చు అని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ అయితే రాశారు. ఇంకా రేపటి నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ అంటూ చూడవచ్చు. మొదటి దశలో 9,333 మందికి తార్పీదు. రాష్ట్ర వ్యాప్తంగా 28 శిక్షణ కేంద్రాలు, అవుట్ ఇండోర్లలో కొత్త కోర్సులు నమస్తే తెలంగాణతో ఏడీజీ అభిలాష బిస్త్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు రేపటి నుంచి కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. మొత్తం 9,333 మందికి శిక్షణ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం పోలీస్ జాబ్ సంబంధించి చూడవచ్చు. ఇక మరో 2 వయోపరిమితి పెంపు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో యూనిఫామ్ సర్వీసులు గరిష్ట వయోపరిమితిపై సర్కార్ ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు యూనిఫామ్ సర్వీస్ పోలీస్ జాబ్ సంబంధించి కూడా సో మరొక 2 ఇక్కడ వయోపరిమితి పెంచినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. పోలీస్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితి మరో 2 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రాష్ట్రంలో యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి రాబోయేటువంటి రిక్రూట్మెంట్లకు ఇది వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. యూనిఫామ్ సర్వీసుల పరిధిలోకి వచ్చేటువంటి వివిధ సర్వీసుల కేటగిరీల పోస్టులు మనకు పోలీస్ కావచ్చు, అగ్నిమాపక, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖ ఉద్యోగాలకు గరిష్టంగా వయోపరిమితి పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందట. దీంతో నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మంది నిరుద్యోగులు యువతకు అర్హత కల్పించే ఉద్దేశంతో యూనిఫామ్ సర్వీసులకు కూడా గరిష్ట వయోపరిమితి 2 పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు మిగతా ఉద్యోగాలకు 2 పెంచారు కదా, ఇప్పుడు యూనిఫామ్ సర్వీసులకు కూడా పెంచాలని నిరుద్యోగులు అడగడంతో ప్రభుత్వం మరొక 2 పెంచినట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో అంటే రానున్నటువంటి పోలీస్ జాబ్స్ సంబంధించి ఒక 2 మీకు ఎక్స్ట్రా అయితే ఇక్కడే వయోపరిమితి అయితే ఉంటుంది. ఇంకా సమాంతర రిజర్వేషన్తో అన్యాయం అంటే ఇక్కడ చూడవచ్చు. జీవో నెంబర్ 3 ఉపసంహరించాలి. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు తీవ్ర నష్టం. హారిసెంటల్ విధానంతో మహిళలకు రిజర్వేషన్లు దక్కవు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆందోళన. సోనియా కార్గేలకు లేఖ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్ హారిసెంటల్ సమాంతర విధానాన్ని అనుసరించాలనేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రిజర్వేషన్లు దక్కవని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. వేలాది మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కోల్పోయేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సోనియా కార్గేలకు కవిత లేఖ రాసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇదే అప్డేట్ మనకు
చాలా న్యూస్ పేపర్లు ఈరోజు రావడం జరిగింది. హారిజెంటల్ రిజర్వేషన్లు దారుణం వంటి గడిచిరవచ్చు, రోస్టర్ పాయింట్ల రద్దుతో ఆడబిడ్డలకు అన్యాయం, తక్షణమే GO3ని వెనక్కి తీసుకునేలా ఆదేశించండి, సోనియా కార్గేలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలు అంటే ఇక్కడ మంజురవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించి కాలం దూరం అనేటువంటి టాపిక్ పైన ఒక ఆర్టికల్ ఇచ్చారు, అండ్ దాంతోపాటుగా రసాయన శాస్త్రానికి సంబంధించి ఇక్కడ జరగవచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఏదైతే గ్రూప్ 4 కావచ్చు, ఇంక ఇతర కానిస్టేబుల్ ఎస్ఐ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు డైలీ మీ ప్రిపరేషన్లో ఆర్థమెటిక్ రీజన్ అనేటువంటిది మినిమం ఒక 2-3 అవర్స్ ఉండాలి. సో అప్పుడే మీరు అటువంటి జాబ్స్ను సాధించేటువంటి ఛాన్స్ ఉంటుంది. రీజనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ జనరల్ స్టడీస్ పేపర్ తీసుకున్నా టీఎస్పీఎస్సీ మినిమం 15-20 క్వశ్చన్స్ రీజనింగ్ ఉంటుంది. అది చాలా మీ మార్క్స్ను మీ ఫలితాలను డిసైడ్ చేసేటువంటి ఏరియా. సో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ప్రతిరోజు రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ డైలీ ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు బెటర్ రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ఫీడ్ బ్యాంక్ కూడా ఉంది. వీటన్నిటిని కలిపి నేను మన టెలిగ్రామ్లో ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మాకు ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్రపంచ టాప్ 100 లగ్జరీ బ్రాండ్లలో మల్బార్ గోల్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో టైటాన్ మరో 4 దేశీయ బ్రాండ్లకు స్థానం జాబితా విడుదల చేసినటువంటి డెలైట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టు లగ్జరీ బ్రాండ్ల జాబితాలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, అదేవిధంగా టైటాన్ సహా మరో 4 భారత కంపెనీలకు చోటు దక్కిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అంతర్జాతీయ సంస్థ డెలైట్ విడుదల చేసినటువంటి జాబితాలో మలబార్ గోల్డ్కు 19వ స్థానం వచ్చిందంట. అదేవిధంగా దేశీయ బ్రాండ్లో ఇదే మనకు అగ్రస్థానం. సో మన భారతదేశం నుంచి చూసుకుంటే మలబార్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది, అది గుర్తుంచుకోండి. తర్వాత టాటా గ్రూప్స్కు చెందినటువంటి ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీ సంస్థ అయినటువంటి టైటాన్ 24వ స్థానంలో ఉందట. ఇది సెకండ్ ప్లేస్లో, భారతదేశం నుంచి సెకండ్ పొజిషన్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 24వ స్థానంలో ఉంది. ఇంకా అవే కాకుండా ఇది ఆభరణాల విక్రయ కంపెనీలు అయినటువంటి కళ్యాణ్ జ్యువెలర్స్ తర్వాత జోయిలుకాస్ వరుసగా 46, 47వ స్థానంలో దక్కించుకున్నాయి. ఇంకా సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది, అదేవిధంగా తంగమాయిల్ జ్యువెలరీ అనేటువంటి 98వ స్థానంలో ఉందట. ఇది 78, 98. సో మొత్తం ఓవరాల్గా ప్రపంచంలో కనుక చూసుకుంటే మనకు ఫ్రాన్స్కు సంబంధించినటువంటి ఇక్కడ చూసినట్టయితే పీవీహెచ్ కార్ప్ 2, అదేవిధంగా రిచ్ మ్యాండ్ వరుసగా 2-3 స్థానంలో ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్రాన్స్కు చెందినటువంటి లగ్జరీ ఉత్పత్తుల సంస్థ బ్రాండ్ LVMH ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత VH కార్ప్ 2 ప్లేస్లో, అండ్ రిచ్ మాంట్ అనేది 3వ ప్లేస్లో ఉందంట. సో ఇవి మనకు గుర్తుంచుకోండి. ఇది మనకు డెలైట్ అనేటువంటి సంస్థ ఈ నివేదికను రిలీజ్ చేసింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే టాటా గ్రూప్స్ మార్కెట్ విలువ పాకిస్తాన్ GDP కంటే ఎక్కువ అంట. సో రూపాయలు 30 లక్షల కోట్లు దాటినటువంటి టాటా కంపెనీ మార్కెట్ క్యాప్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్స్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది $36,500 కోట్ల దాదాపుగా 30.3 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే అధికం. గత ఏడాది నాటికి పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి GDP కనుక చూసుకుంటే $34,000 కోట్ల స్థాయిలో ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాగా టాటా గ్రూప్లో అత్యంత విలువైనటువంటి దేశీయ మనకు లిస్టెడ్ కంపెనీలో 2వ అత్యంత విలువైన కంపెనీగా టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ TCS మార్కెట్ క్యాప్ అనేటువంటి 15 లక్షల కోట్లు దాటింది. అంటే టాటా గ్రూప్స్ మొత్తం విలువ ఇదే 50% ఉంటుందట. అంటే పాకిస్తాన్ ఎకానమీ సైజులో కూడా ఇది సగం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో మనకు టాప్ 10 కంపెనీల యొక్క విలువ భారత్లో 6 పొరుగు దేశాల GDP కంటే అధికమంట. అంటే ఒక 6 ఇక్కడ టాప్ 10 కనుక తీసుకుంటే మనకు 6 దేశాల యొక్క GDPనే దాటిపోతున్నాయి అంట వాటి యొక్క విలువ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో రెన్యూసిర్ ఇండియా అంటే ఇక్కడ చూడవచ్చు, రెన్యూసిస్ ఇండియా అంటే ఇక్కడ చూడవచ్చు. రూపాయలు 6,000 కోట్లతో యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ఈ రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. 6,000 కోట్లతో సోలార్ పీవీ మాడ్యూల్, అదేవిధంగా పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పింది. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దేనికోసం వచ్చినవి, సోలార్ పీవీ మాడ్యూల్కి సంబంధించి కావచ్చు, పీవీ సెల్స్ తయారీని నెలకొల్పబోతున్నాయి. సో ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం ఒప్పందం కూర్చుకుంది. మహేశ్వరంలో ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీలో మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు సమక్షంలో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగినట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి అడుగుతాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు అండ్ కొత్త స్కీమ్స్ కావచ్చు, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ప్రతి దానికి సంబంధించి మనకు
రాబోయేటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక పెసా చట్ట నిబంధనల సవరణపై హైకోర్టు నోటీసు లాంటివి జరగవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ చట్టం పెసా నిబంధనలకు సవరణకు తీసుకురావడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ పెసా అనేది ఏంటిదని మనకు ప్రీవియస్లో డైరెక్ట్ అడిగింది. గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ చట్టం అన్నమాట. సో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనకి ఇది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ దీని గురించి తెలుపుతుందని మీరు కింద కామెంట్ చేయండి. సో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇక్కడ మనకు ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టుని ఇక్కడ ఆదేశించినట్లయితే మనం చూడవచ్చు. సో 2009లో చేసిన సవరణను ఏదైతే GO 54 సవాల్ చేస్తూ మనకు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కియా దేవనాయక్ మనకు పిల్ అయితే జారీ చేశాడో, ఏదైతే మనకు ప్రజా వాయిద్యాలకు సంబంధించి ప్రజా ప్రయోజనాల వాద్యానికి సంబంధించినటువంటి దాఖలు చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇది 1996లో కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టానికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఒక సవరణ చేసిందనమాట. అది ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఇది ఇక్కడ 2011లో నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం గ్రామసభలో మూడు వంతులు ఉంటేనే కోరంగా ఉన్నట్లు, ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే 1/3 అనేటువంటి కోరంగా పరిగణించాలని చెప్పేసి ఆ నిబంధనలు ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2009లో దీన్ని సవరిస్తూ GO 54 తీసుకొచ్చింది. కోరం సంఖ్యను తగ్గిస్తూ 500 లోపు ఉంటే 50 మంది, 10,000 లోపు ఉంటే 300 పైన ఉంటే 400 మంది సభ్యులతో గ్రామసభ నిర్వహించవచ్చు అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు. సో ఇది ఏదైతే గిరిజన హక్కులకు హరిస్తుంది అని చెప్పేసి వాళ్ళు కోర్టులో అయితే కేసు ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిందంటే పెసా అనేటువంటిది ఇప్పుడు వార్తల్లో ఉంది. దానికి సంబంధించి అది ఎప్పుడు తీసుకొచ్చారు, రాజ్యాంగంలో దానికి సంబంధించిన నిబంధనలు ఏంటి అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ IITH నేడు జాతికి అంకితం అంటూ చూడవచ్చు. వర్చువల్గా ప్రారంభించున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు సంగారెడ్డి జిల్లా కంది మండలంలో IIT హైదరాబాద్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు వర్చువల్గా జాతికి అంకితం చేరినట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఆ ప్రారంభ కార్యక్రమంలో మనకు గవర్నర్ తమిళసై కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అండ్ జపాన్ రాయబారి సుజుకి హీరోస్, అదేవిధంగా జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సాచికో ఇమోటో అనేటువంటి వ్యక్తులు దీనిలో పాల్గొన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. మనకు IITH ఎక్కడ ఉందని మా ప్రీవియస్లో డైరెక్ట్ బిట్ అడిగినండి. సంగారెడ్డి జిల్లా కందిలో మనకు హైదరాబాద్ IITH అనేటువంటి ఉంది. సో ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే రాబోతుంది. ఇంకా న్యూ కోర్సెస్ కావచ్చు అండ్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తాం కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.